తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట గ్రామంలో కొల్లా చిట్టయ్య కుటుంబంలో నెల వ్యవధిలో నలుగురు కుటుంబ సభ్యులు డెంగ్యూ పచ్చకామర్ల వ్యాధితో మరణించడంపై పలువురు వైసీపీ నేతలు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా 27,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ పరామర్శలో కొత్తపల్లి మండల ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, రాష్ట్ర నాయకులు రావు చిన్నారావు, మండల పార్టీ ప్రెసిడెంట్ అనాల సుదర్శన్, వైస్ ఎంపీపీ చెట్టపతిని సురేష్, ఉమ్మడి మేరీజన్ కాంబాల మౌనిక, లక్ష్మణ్, పెనుమల నరేష్, నడిపల్లి సుగుణ, అనిశెట్టి వెంకట సుభాషిణి, వడ్డీ నాగమణి, బండి ధర్మరాజు, కారే ఉదయ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల్లో తక్కువ వ్యవధిలో ఒకే కుటుంబం చెందిన నలుగురు మరణించారు. అందులో ఒకరికి డెంగ్యూ మిగత ముగ్గురు వివిధ కారణాల వల్ల చనిపోయారు. ఈ విషయం ఆ స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు గారి దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద 5,000 రూపాయలు ఇచ్చారు. అది ఇక్కడ మా ఎంపీపీ గారైన కారే సుధా శ్రీనివాస్ గారు, జడ్పీటీసీ గారు, చిన్నారావు గారు, శెట్టిపత్తి నాని గారు, సర్పంచ్ గారు, జవహర్ గారు అందరూ కలిసి ఆయన ఇచ్చిన విరాళాన్ని ఆ కుటుంబానికి అందజేశాం. అలాగే ఇక్కడ పర్యవేక్షణలో కూడా వివిధ వీధులంట క్యాంపెయినింగ్, మెడికల్ క్యాంపెయినింగ్ కూడా మంచిగా జరిగేలాగా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు. వారికి ఎమ్మెల్యే గారికి ఈ సమస్య పట్ల స్పందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొత్తమూలపేట గ్రామంలో ఇక డెత్ జరగడం జరిగింది. డెంగ్యూ వలన ఒకటి, కామెర్ల వలన ఇద్దరు, హార్ట్ అటాక్ వలన ఒకరు, ఒకే కుటుంబంలో జరిగింది. ఈ విషాదాంతాన్ని తెలుసుకుని గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మండల పరిషత్ ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ గారు కారే సుధా శ్రీనివాస్ గారు మరియు ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇతర పెద్దలందరితో అలాగే స్థానిక డాక్టర్లు, ఏఎన్ఎంఓ అందరితో కలిపి పరిశీలించడం జరిగింది. వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాగే ఈరోజు ఈ గ్రామ పరిసరాల్లో ఎటువంటి వాతావరణం ఉంది ఏంటి అనేది ఒకసారి పరిశీలించడం జరిగింది. ఇక్కడ గ్రామ పెద్దలతోటి అంతా చర్చించడం జరిగింది. అలా దీనికి తగ్గ చర్యలు ఏదైతే శానిటేషన్ అయితేనేమి, ఈ యొక్క ఫీవర్ సర్వే అయితేనేమి, ఇవన్నీ చేయించడానికి ఇక్కడ ఎంపీపీ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని తమకు తెలియజేస్తున్నారు. జరిగినటువంటి సంఘటన గాను మేము కంటిన్యూస్గా మెడికల్ క్యాంపులు పెట్టడం జరుగుతూ ఉందండి. 2 వీక్స్ పాటు మేము మెడికల్ క్యాంపులు పెడతాం. అదేవిధంగా గత 4 డేస్ నుంచి కూడా ఏఎన్ఎంస్, ఆశ హౌస్ టు హౌస్ సర్వే జరుగుతూ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఫీవర్ కేసెస్ అయితే గుర్తించలేదండి. ఒకవేళ కనుక ఈ లక్షణాలు ఉంటే కనుక మేము ఇమీడియట్లీగా వాళ్ళకి టెస్టులు చేయించి డెంగ్యూ కనుక నిర్ధారణ అయితే కనుక మేము జీజీహెచ్కి కానీ రిఫర్ చేస్తామండి. అదేవిధంగా శానిటేషన్ యాక్టివిటీస్ కూడా పరిశీలిస్తూ ఉన్నామండి. ఏమన్నా కనుక పరిశుద్ధ వాతావరణం కనుక ఉన్నట్లయితే కూడా పంచాయతీ వాళ్ళతో చెప్పించి శుభ్రపరచడం అన్నీ జరుగుతూ ఉన్నాయండి. నేను అరుణ్, నా పేరు డాక్టర్ అరుణ్ కుమార్ అండి, నాగులపల్లి పిహెచ్సి వైద్యులు. ఈరోజు ఎస్సీజెడ్ ఇక్కడికి మేమందరం కూడా ఇక్కడికి సందర్శించడానికి కారణం ఒక వారం రోజుల్లో 10 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం అన్నది చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే ఈ విషయం తెలుసుకున్న మా స్థానిక శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు మా ఎంపీపీ గారు అయినట్టు కార్యస సుధా శ్రీనివాసరావు గారు, జెడ్పీటీసీ గారు, మేము మా పార్టీ ప్రెసిడెంట్ ఆనాల సుదర్శన్ గారు, చిన్నారావు గారు, జాన్ గారు, అనేక పెద్దలు, కంబా లక్ష్మణ్ గారు, స్థానిక ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, మేమందరం ఆ ఇంటిని దర్శించడం అయింది. అలానే ఇక్కడ అనేక విషయాలు మా జెడ్పీటీసీ గారు కానీ డాక్టర్ గారు కానీ చెప్పారు, నిజమే. అయితే వీళ్ళు చెప్పిన దాంట్లోనే కాకుండా కేవలం ప్రభుత్వం మనకి ఏదో చేస్తుందని చూడకుండా మనం అంటే ప్రజలుగా మనం కూడా మనకు తగిన జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి. కేవలం ఏదో ఒక దుర్ఘటన జరిగిన తర్వాత మనం ప్రభుత్వాన్ని నిందించడం లేకపోతే ప్రభుత్వ అధికారులు నిందించడం కాకుండా వాళ్ళు వాళ్ళు ఏమైనా అలసత్యం ప్రదర్శించినట్టయితే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులైన మాకు లేకపోతే మీరు ప్రశ్నించే హక్కు మనకు ఉంది, ప్రశ్నించాలి కాదని అంటలే.
కానీ మనం చేయాల్సిన మినిమం పనులు కూడా మనం కూడా చేసి ప్రజలకు ఎటువంటి ఇది మనకు ఎవరికి కూడా కావాలని మనం ఏం కోరుగా తెచ్చుకుంటారని కాదు కానీ చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల ఇంతవరకు తెచ్చుకుంటున్నాం మనం ఇక మీదట అలాంటి ఇది జరగకుండా ఉండాలని ఎంపీబీ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు డాక్టర్ గారు కొన్ని విషయాలు చెప్పారు ఇక్కడ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది శానిటేషన్ కూడా చక్కగా చేస్తున్నారు ఇకపోతే ఇక్కడ శానిటేషన్ ఐ మీన్ డ్రైన్స్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇక్కడ పబ్లిక్ అంతా చెప్తున్నారు ఈ డ్రైన్స్ విషయంలో కాస్త సెక్రటరీ గారు పంచాయతీ స్టాఫ్ అలాగే మన ఎంపీపీ గారు ఇప్పుడు ఇప్పుడే ఆదేశించారు ఆ స్ప్రేయింగ్ కూడా చేయమని చెప్పారు ఆ స్ప్రేయింగ్ కానీ ఇవన్నీ చేస్తే ఇక మీదట మళ్ళీ ఇటువంటి దుర్ఘటన ఎప్పుడు జరగకూడదని జరగకుండా ఉంటుందని